इसी तरह पिन पॉइंटेड क्लेरिफिकेशन से उसमें अपेक्षा की जाती है माननीय सदस्यों से. श्री जीवीएल नरसिंह राव. थैंक यू डिप्यूटी चेयरमैन सर. आई हैव रिक्वेस्टेड परमिशन टू स्पीक इन तेलुगु. ఈరోజు ప్రధాన చర్చలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు చాలా ప్రధానమైనటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటిది. 5 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువగా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సదుపాయం, అలాగే నీటి సదుపాయం వైజాగ్ సిటీకి ఇతర ప్రాంతాలకి కలిగే అవకాశం ఉంది. కనుక ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ ప్రాజెక్టు కింద ఇది దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 2014లో స్వీకరించడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం 100% ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు 6,764 కోట్ల రూపాయల్ని ఈ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. ఇకపోతే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న 1,850 కోట్ల రూపాయల్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ మధ్యనే మరి రిలీజ్ చేయటం కోసం ఒప్పుకుందని మంత్రి గారి మధ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సో కాబట్టి అకౌంట్స్ ఎందుకు 2014 ముందుకు పెట్టినటువంటి ఖర్చుని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది? అది వారి వైఫల్యం కిందే చూడాలి. దాన్ని త్వరగా సొల్యూషన్ని వెతికి మరి రాష్ట్రానికి న్యాయం చేరేలాగా, మిగతా నిధులు అందజేసేలాగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనిలో అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి 2,377 కోట్ల రూపాయల అదనపు ఖర్చుని, అదనపు వ్యయాన్ని చెల్లించడం జరిగింది అని చెప్పిన తరుణంలో మరి దానికి కూడా పూర్తిగా మరి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని దానికి భవిష్యత్తులో నిధులు దీని కారణంగా రాకుండా ఆగిపోయేలా రాకుండా చూడవలసినటువంటి ఆగకుండా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నేను 2-3 దఫాలు సందర్శించడం జరిగింది. అక్కడ నిర్వాసితుల సమస్య తీవ్రంగా ఉన్నది. అనేక మంది నిజమైనటువంటి నిర్వాసితులు, ట్రైబల్స్ వారి సమస్యలు తెలిపారు. మినిస్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టి ఒకసారి వెళ్ళవలసిన అవసరం ఉందని వారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పోలవరం అంటే అక్కడ అందరూ మోడీ వరం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన వరంగా చూస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దానికి కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అక్కడ తప్పనిసరిగా ప్రాజెక్టులో దాన్ని ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్టుగా గుర్తించాలని, దాన్ని అక్కడ సరైనటువంటి ఫలకం లాంటిది ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది అని తెలిపి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకొని మిగతా నిధుల్ని కూడా విడుదల చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో పూర్తయ్యేలా చూడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కల నెరవేరేలా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ ప్రాజెక్ట్ని త్వరగా దీన్ని అమలు చేయాలని, నిర్వాసితుల సమస్యల్ని ముఖ్యంగా పట్టించుకొని వారి సమస్యలకు సమాధానం తెలియచేయాలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ విశ్వజిత్ దెమరే. ధన్యవాద్ సార్. సార్ ఈ కాలింగ్ అటెన్షన్ మే మేరా కహనా యే హే జో స్టేట్ లిస్ట్ సే కన్కరెన్స్ లిస్ట్ మే లానే కే లియే ప్రస్తావ్ కియా గయా హే ఓ కహా గయా హే ఇస్కో మే సమర్థన్ కర్తా హూ. సార్ యహాన్ పర్ హమ్ జో జల్ కీ కమీ హే, వాటర్ క్రైసిస్ హే, ఇస్కే బారే మే బాతే కియా జాతే హే హర్ సమయ్, లేకిన్ హమారీ అసమ్ మే జల్ జ్యాదా హే, हर समय वहां पर बार होता है सारे साल में, तो उसको कैसे नियंत्रण किया जाए? उसको करने के लिए जल शक्ति के बिना और दूसरा कोई डिपार्टमेंट नहीं होता है. तो इसलिए मैं मंत्री महोदय को आपके जुड़िए यही अनुरोध करना चाहता हूं कि वहां के जो बाढ़ की समस्या है, जो कि जोल माने वहां जितना जरूरी है उससे ज्यादा है, हर 6 महीना में वहां पर बाढ़ होता है हर साल में, इस जल को नियंत्रण करने के लिए, उस पानी को नियंत्रण करने के लिए कोई राष्ट्रीय प्रोजेक्ट कैसे किया जा सकता है? क्योंकि आसाम की तरफ से, राज्यों की तरफ से जितना वहां पर काम करना है उसमें फंड इतना नहीं होता है, पूंजी इतना नहीं होता है जिससे वहां पर बड़े प्रोजेक्ट ले सकता है. ब्रह्मपुत्र को नियंत्रण करना है, वहां पर सब मार्जिंग हो रहा है. सर इसी तरह अगर वहां का जमीन इरोशन होते जाएगा तो आने वाले 50 साल में आसाम के जो प्लेन एरिया है वहां पर कोई जमीन नहीं रहेगा, सब पानी में बह जाएगा.